కోస్తా ప్రాంతంలో సుమారుగా 60 లక్షల మంది జనాభా కలిగినటువంటి మక్షికార కులానికి వారి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈవేళ కోస్తా మక్షికార సంక్షేమ సంఘం తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈవేళ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఎక్కడైతే అధిక సంఖ్యలో ఏ కులస్తులు ఉంటారో ఆ కుల ప్రాతిపదిక మీద ఈవేళ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి అటువంటిది మరి ఉన్నత కులాలకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం అనే పద్ధతిలో ఎవరైతే డబ్బు ఉన్నదో డబ్బు ఉన్న వాళ్ళకే ప్రాతినిధ్యం ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ మరి కులబలం ఉండి సంఘంలో సమాజంలో గౌరవం ఉన్నటువంటి మత్స్యకార కులాలకు సంబంధించిన వ్యక్తులకి చిన్నచూపు చూసే పరిస్థితి ఉంది. ఈవేళ వరకు కూడా రాష్ట్రంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు వారికి ప్రత్యేకంగా కేటాయించే పరిస్థితి, అటు కాకినాడ కానీ ఇటు దక్షిణ నియోజకవర్గం కానీ పలాస కానీ అటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈవేళ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న సందర్భంలో మేము మా మనుగడ కోసం, మా తాలూకు అభివృద్ధి, మా వాయిస్ వినిపించడం కోసం మా మత్స్యకార సంక్షేమ సంఘం తరఫున మా డిమాండ్ ఒకటే. ఎవరైతే అధిక సంఖ్యలో మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి నాయకులకి, వివిధ పార్టీల్లో పనిచేస్తున్న నాయకులకి తగినట్టు ప్రాతినిధ్యం ఇచ్చి రేపు అసెంబ్లీలోనే పార్లమెంట్లోనే పంపించినట్టయితే ఈ మత్స్యకార సంక్షేమం కోసం ఫైట్ చేసి వారి తాలూకు స్థితిగతులు బాగు చేయడానికి అవకాశం ఉండదని మా తాలూకు డిమాండు. ఆ రకంగా ఏ పార్టీ అయితే నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన బుద్ధి చెప్పడానికి మరి మా సంఘం తరఫున మేము ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూస్తున్నాం కొన్ని కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం మత్స్యకారులు అయితేనే గెలుస్తారనేది అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల ప్రకారం రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు వచ్చి వారి తాలూకు సముచితమైన న్యాయం చేయాలని ఈ పత్రాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాజకీయ పార్టీలకి.